మహారాష్ట్రలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఒకవైపున భారతీయ జనతా పార్టీ షిండే నేతృత్వంలోని శివసేన కూటమికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది అంటే నువ్వా నేనా అన్నటువంటి పోటీలో వాళ్ళకే కాసినాయి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఈవెన్ సిపిఎం లాంటిది కూడా విజయం సాధించింది ఎక్కువ అలాంటి సందర్భంలో ఇటు అంటే షిండే వర్గం నుంచి రేపు పార్టీ నాయకులు అవతలకు వెళ్ళిపోకుండా కసరత్తు అందులో భాగంగా థాకరే మనవడు ఏది ఉద్ధవ్ థాకరే కాదు శివ మన బాల మనవడు తాజాగా ఇక్కడ షిండేకి మద్దతు ప్రకటించారు మహారాష్ట్రలోని అందేరి ఈస్ట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలకి ముందు ఉద్దవ్ ధాక్రేకి ఓ రకంగా షాకనాలు అనాలి దగ్గర దగ్గర కుమారుడు అయినాడు బాలదాక్రే పెద్ద కొడుకు మాధవ్ దాకరే కొడుకు నిహార్ దాకరే ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరిపోయాడు నిహార్ దాకరేకి బాల ధాక్రే ముద్దుల మనవుడుగా పేరుంది ఈ సందర్భంగా నిహార్ దాకరే మాట్లాడుతూ బాల్ దాకరే ఆశయాలు ఇప్పుడున్న ఉద్దవ్ ధాక్రే దగ్గర లేవని ఎప్పుడైతే ఉద్దవ్ ధాక్రే కాంగ్రెస్ ఎన్సీపీలతో చేయగలిపాడో అప్పుడే బాల్ ఆత్మ క్షోభించి ఉంటుందన్నారు అంతే కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అందేరి ఈస్ట్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని అలాగే వచ్చే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూడా ప్రచారం చేస్తానని ప్రకటించారు దీంతో కుటుంబం ఇటు బీజేపీ వైపుకి లేదా షిండే వైపుకి రావడం అన్నది ఇంపార్టెంట్ అవుతుంది ఒక ఉద్ధవ్ ధాక్రే కుటుంబం మాత్రమే అటు అవుతుంది